హాయ్ ఫ్రెండ్స్, కాంతారా మూవీ చూసిన చాలా మంది సినిమా ఎండింగ్ దగ్గర బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు హీరో ఎందుకు మాయమైపోతాడు అనేది చాలా మందికి అర్థం కాలేదు. ఇంకో విషయం ఏంటంటే, సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ నాన్నలోకి ఒక దేవుడు వస్తాడు, మళ్ళీ సినిమా క్లైమాక్స్ లో హీరోలోకి కూడా ఒక దేవుడు వస్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఒకే దేవుడు అనుకుని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ ఈ వీడియో చూశాక మీరు చూసిన కాంతారా సినిమా మీకు ఇంకొక కొత్త యాంగిల్లో కనిపించబోతుంది. సో ఎండింగ్ వరకు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్తే, సినిమా స్టార్టింగ్ లో చాలా ఆస్తి సంపద ఉన్న ఒక రాజుని చూపిస్తారు. కానీ ఎంత ఆస్తి ఉన్నా ఆయనకి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు. అందుకే రాజు మనశ్శాంతిని వెతుక్కుంటూ ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు. అప్పుడు రాజుకు ఒక రాయలో పంజుర్లి అనే దేవుడు కనిపిస్తాడు. ఆ దేవుణ్ణి చూడగానే రాజు మనశ్శాంతిని పొంది తన కత్తిని పక్కన పడేసి కన్నీటితో ఆ దేవుడికి నమస్కారం పెడతాడు. అప్పుడే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలంతా తమ దేవుడి దగ్గరికి వస్తారు. అప్పుడు రాజు ఆ ప్రజలతో, మీ దేవుణ్ణి నా వెంట తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వమంటాడు. ఇంతలో ఆ ప్రజల్లో నుంచి ఒక వ్యక్తి మాట్లాడతాడు. అతని పంజుర్లి దేవుడికి సేవ చేసే కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇంతలో అతనిలోకి పంజుర్లి దేవుడు ఆవహించి, నేను నీతో వస్తాను, నీకన్ని సంతోషాలు ఇస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు ఈ ప్రజలకు ఏమిస్తావని అడుగుతాడు. అప్పుడు రాజు, నా దగ్గరున్నది ఏదైనా ఇస్తాను అడగమంటాడు. ఇంతలో పంజుర్లి దేవుడు గట్టిగా అరచి, నా అరుపు ఎక్కడి వరకైతే వినిపించిందో ఆ ప్రాంతం మొత్తం ఈ ప్రజలకు ఇవ్వమని చెప్తాడు. అంతేకాకుండా ఇక్కడే చాలా ముఖ్యమైన ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే, మీ కుటుంబం ఇచ్చిన స్థలం మీద మళ్ళీ మీరు ఆశపడి వెనక్కి అడిగితే, నేను ఊరుకున్న గులిగ ఊరుకోడు, మీకోసం గులిగ వస్తాడని చెప్తాడు. అంటే ఇక్కడ మనకిద్దరు దేవుళ్ళున్నారని తెలుస్తుంది. అందులో ఒకరు ఇప్పటి వరకు మాట్లాడిన పంజుర్లి అయితే, ఇంకొక దేవుడు గులిగ. ఈ గులిగ అనే దైవాన్ని క్షేత్రపాలకుడిగా కొలుస్తారు. అంటే తాము ఉండే ప్రదేశాన్ని కాపాడే దేవుడు. ఈ గులిగ అనే దేవుడికి పంజుర్లి దేవుడికి మొదట్లో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. కానీ ఆ తర్వాత కొంతమంది దేవతలు ఈ ఇద్దరు దేవుళ్ళ మధ్య సంధి చేసి వీళ్ళని సొంత అన్నదమ్ముల్లా ఉండేలా కలుపుతారు. మొత్తానికి ఇద్దరు దేవుళ్ళు చేసే పని ఏంటంటే, తనని నమ్ముకున్న భక్తుల కష్టాలు తీరుస్తూ వాళ్ళుండే ప్రదేశాన్ని, అంటే వాళ్ళుండే భూమిని కాపాడడం. అందుకే ఈ సినిమాలో భూమికి దేవుడికి మధ్య స్టోరీలో లింక్ పెట్టి చూపించారు. సో ఒక పాయింట్ మీకు అర్థమైంది. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ సీన్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత రాజకుటుంబానికి చెందిన ఒక వారసుడు, నాకు మా తాతలు దానం చేసిన ఆస్తి వెనక్కి కావాలి ఇచ్చేయమంటాడు. అదే సమయంలో హీరో తండ్రి దేవుడి ముందు బోతకోలా ఆడుతూ ఉంటాడు. అప్పుడు అతనిలోకి దేవుడొచ్చి కొన్ని మాటలు చెప్తాడు. ఈ స్థలం మీద ఆశ వదులుకో, ఇది ఊరి ప్రజల ఆస్తి అంటాడు. ఒకవేళ నువ్వు కోర్టుకి వెళ్తే నేను కోర్టు మెట్ల మీదే ఈ స్థలం సంగతి తేల్చుకుంటా అంటాడు. అలా చెప్పిన కాసేపటికి అతను అడవి వైపు చూస్తూ, అడవిలో నుంచి ఎవరో పిలిచినట్టుగా పరిగెడుతూ ఒక చోట ఆగి చుట్టూ నిప్పుతో గీత గీసుకుని అందులో మాయం అయిపోతాడు. అలానే ఇది జరిగిన కొన్ని రోజులకి ఆస్తి అడిగిన రాజవారసుడు కూడా పంజుర్లి దైవం చెప్పినట్టే కోర్టు మెట్ల మీద రక్తం కక్కుని చనిపోతాడు. తర్వాత మళ్ళీ అడవిలో మాయమైపోయే సీను సినిమా క్లైమాక్స్ లో రిపీట్ అవుతుంది. ఇప్పుడు క్లైమాక్స్ సీన్ కూడా చెప్పుకొని దాని తర్వాత అసలు ఇలా ఎందుకు మాయమైపోతున్నారనేది క్లారిటీ ఇస్తాను. క్లైమాక్స్ లో జైల్లో నుంచి ఇంటికి వచ్చేసిన శివకి రోడ్డు మీద ఒక అడవి పంది కనిపిస్తుంది. అయితే ఈ అడవి పందిని చూసిన ప్రతిసారి శివ భయపడి పారిపోతూ ఉండేవాడు. కానీ ఈసారి శివ అడవి పందిని చూసి భయపడకుండా దాని వెనకాలే పరిగెడుతూ వెళ్తాడు. అప్పుడు ఆ అడవి పంది శివ వల్ల నాన్న మాయమైపోయిన గీతలోకి శివని వచ్చేలా చేస్తుంది. ఫైనల్ గా ఆ గీతలో నుంచి శివ పైకి చూసేసరికి అతనితో వాళ్ళ నాన్న ఆత్మ ఒక కాంతి రూపంలోకి మారిపోయి ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నువ్వంతా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ. అక్కడే పంజుర్లి దేవుడు శివకి ఊర్లో జరిగేది జరగబోయేది అంతా ముందే తెలిసేలా చేస్తాడు. అందుకే ఊరు వాళ్ళంతా చాలా కంగారు పడుతుంటే శివ మాత్రం ఎలాంటి కంగారు పడకుండా, మీరంతా ఇక్కడే ఉండండి, కొంచెం సేపట్లో ఆ దొరే ఇక్కడికి వస్తాడని చెప్తాడు. అంతేకాకుండా ఒకవేళ నాకేదైనా జరిగితే మా ఊరు వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోమని శివ పోలీస్కి చెప్తాడు. అంటే శివ చనిపోతాడని అతనికి ముందే తెలుసు. ఫైనల్ గా దొర తన మనుషులతో వచ్చి అక్కడున్న చాలా మంది జనాలతో పాటు శివాని కూడా చంపేస్తాడు. కానీ నిజానికి ఇక్కడ శివ చనిపోడు. అప్పుడే శివలోకి ఒక దేవుడు వస్తాడు, అతనే గులిగా. అంటే సినిమా స్టార్టింగ్ లో పంజుర్లి రాజుకి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మీరు మళ్ళీ స్థలం వెనక్కి అడిగితే నేను వదిలేసిన
గులిగ అస్సలు వదలదు అంటాడు. సో ఆ గులిగ దేవుడే ఇప్పుడు శివ వంట్లోకి వస్తాడు. అంటే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు వచ్చారనేది మీకు అర్థమైంది. ఇక్కడ ఈ గులిగ దేవుడికి ఉండే కొన్ని లక్షణాలని శివ చేసే పర్ఫార్మెన్స్ తోనే చాలా అద్భుతంగా చూపించారు. అది ఎలా అంటే, ఈ గులిగ దేవుడికి విపరీతమైన ఆకలి ఉంటుంది. ఈయన ఆకలి తీర్చడానికి ఒకనొక సమయంలో స్వయంగా మహావిష్ణువే వచ్చి తన చిటికిన వేలిని తినడానికి ఇచ్చాడు. అలా గులిగదేవుడి ఆకలి తీర్చి సమస్త ప్రాణజాతిని తన ఆకలి నుంచి కాపాడాడు. దానికి వేరే కథలు చాలా ఉన్నాయి. సో మనం మెయిన్ సినిమాలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ఆకలి అనే కాన్సెప్ట్ ని సినిమాలో చూపించడానికి గులిగ ఆకలి అని పట్టవైపు చూపించగానే ఊర్లో వాళ్ళు గులిగదేవుడికి నైవేద్యంగా పెట్టే మర్మరాలు తీసుకుని వచ్చి పెడతారు. శివ ఆ మర్మరాలు తింటూ అరిచే అరుపులకి హాల్లో అయితే వెన్నులో వణుకు పడుతుంది. ఫైనల్ గా గులిగ మట్టిలో ఉన్న ఒక విగ్రహం దగ్గర నుంచి కత్తిని తీసుకుని దొర తలని నరికేస్తాడు. అయితే ఇక్కడ గులిగదేవుడు తీసిన కత్తి సినిమా స్టార్టింగ్ లో రాజు దైవాన్ని చూడగానే తన కత్తిని కింద వదిలేసి దేవుడికి దండం పెడతాడు. సో రాజు అప్పుడు వదిలేసిన ఆ కత్తినే ఇప్పుడు గులిగదేవుడు మట్టిలో నుంచి తీసి దొరని చంపడానికి వాడతాడు. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత శివ మాయమైపోయే సీన్ జరుగుతుంది. ఎందుకంటే శివ మాయమైపోయే టైంలో తన భార్య కడుపుతో ఉంది. అంటే శివ తన ఫ్యామిలీతో కొంతకాలం గడిపి ఆ తర్వాత సంవత్సరం కోలం కడతాడు. అలా కట్టినప్పుడు శివలోకి పంజుర్లి దేవుడు వస్తాడు. అప్పుడు ఊరు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలని, వాళ్ళ బాధ్యత మొత్తం పోలీస్ ని చూసుకోమని శివలో ఉన్న పంజుర్లి దేవుడు అందరికీ చెప్తాడు. ఆ తర్వాత శివ కూడా అడవిలోకి వెళ్లి వాళ్ళ నాన్న మాయమైపోయినట్టే మాయమైపోతాడు. అలా మాయమయ్యే ముందే శివకి వాళ్ళ నాన్న కూడా కనిపిస్తాడు. ఇప్పుడు అసలు వీళ్ళెందుకు మాయమైపోయారో చూద్దాం. శివ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి దేవుడికి సేవ చేస్తూ ఆ దేవుడి రూపాలుగా ఉంటూ ప్రజల్ని కాపాడే ఫ్యామిలీ. వీళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక పర్పస్ తోనే పుడతారు. వాళ్ళు పుట్టిన పర్పస్ అనేది పూర్తవగానే మానవ దేహం వదిలేసి ఆ దేవుడి దగ్గరికి చేరుకుంటారు. అలానే శివ వాళ్ళ నాన్న కూడా రాజుగారి మనవడి వల్ల వచ్చిన ప్రాబ్లం ని సాల్వ్ చేసి తన జీవిత పర్పస్ ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత మాయమైపోయి అడవిలో ఉన్న దైవాన్ని కలుసుకున్నాడు. అలానే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత శివ కూడా దొర వల్ల వచ్చిన ప్రాబ్లం ని సాల్వ్ చేసి ఊర్లో అందరినీ కాపాడాడు. అక్కడితో శివ యొక్క జన్మ కారణం కూడా పూర్తయింది. దాంతో శివ కూడా మాయమైపోయి దేవుడి దగ్గరికి చేరుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శివ వాళ్ళ భార్య కడుపుతో ఉంది. అంటే ఆ పుట్టబోయే బిడ్డ కూడా దైవ కార్యం కోసమే పుడతాడు. అతన్ని పుట్టించిన కారణం పూర్తవగానే ఆ పిల్లాడు కూడా మాయమయ్యి దేవుణ్ణి చేరుకుంటాడు. ఇలా ఈ కుటుంబం ద్వారా దేవుడు మనిషి రూపంలోకి వచ్చి తన ప్రజల్ని కాపాడుకుంటూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.